एसीएड न्यूज़ की स्वागतम। रंगारेड्डी जिला शाबाद मंडलम पोलवरम गोपीगड्ड ग्रामंलो गड़प गड़पकु प्रचारं निर्वहिंचारु। ग्राम सरपंच वार्थ्य मंगम्म, एंपीटीसी वार्थ्य जमुकम्म, बीआरएस पार्टी तरपुन गड़प गड़पकु प्रचारं निर्वहिंचारु। केसीआर प्रवेशपेट्टिनटुवंटि पदकालनु प्रजलकु विवरिस्तू प्रचार कार्यक्रमं निर्वहिंचारु। ई कार्यक्रमंलो बीआरएस सीनियर नायकुलु श्रीनिवास रेड्डि, बलवंत रेड्डि, उप सरपंच शिवगौड्, रत्नं, डाक्टर श्रीनिवास, ग्राम प्रजलु, पेद्दलु, टीआरएस नायकुलु पाल्गोन्नारु। దొడ్డు బియ్యం వస్తాయి, అప్పుడు సన్న బియ్యం తింటావు, మూడు వేల పెన్షన్ ఐదు వేలు వస్తుంది, వస్తుంది మూడు వేల ఐదు వస్తుంది కదా, ఇప్పుడు రెండు వేలు ఎడిసరికి ఐదు వేలు దాకా వేస్తాడు। కళ్యాణ లక్ష్యం వచ్చింది, సాధు ముబారక్ వచ్చింది, రైతు బీమా వస్తుంది, గుంట ఉన్న వాళ్ళకి రైతు బీమా వస్తున్నది, ఇప్పుడు కొత్త పథకాలు ఆరు పెట్టిండు, ఇంటింటికి ఐదు లక్షలు, కేసీఆర్ ప్రతి ఇంటికి బీమా, ఏది బీమా అంటే బీమా ఇది ఇంటికి, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఆసరా పెన్షన్ ఐదు వేలు, ఇంతకు ముందు రెండు వేలు మూడు వేలు ఇస్తున్నారు కదా, దాన్ని ఐదు వేలు చేస్తున్నాడు రైతు బంధు పదహారు వేలు రెండు వేలు వస్తుంది, ముఖ్యమంత్రి వచ్చి ఐదు వేలు ఇస్తాడు, ఐదు వేలు అంటే వింతల వారీగా ఒక మూడు వేలు ఐదు వందలు ఐదు వేలు ఇస్తాడు గ్రామ పంచాయతీ, గ్రామ పంచాయతీ కింద గోపిగడ్డ ఆమ్లెట్ విలేజ్ ఉన్నది। ఈ మన కేసీఆర్ ప్రభుత్వం ఈసారి బంపర్ మెజారిటీతో మేము గెలిపించాలని గడప గడప ప్రోగ్రామ్ మార్నింగ్ ఆరు గంటల నుంచి మొదలుపెట్టి ప్రతి ఇంటికి గడప గడప ప్రోగ్రామ్ చేయడం జరిగింది। ముఖ్యంగా మన గృహలక్ష్మి పథకం కింద ఆడవాళ్ళను ముందుకు తీసుకొచ్చి వాళ్ళకందరికీ పథకాలు అందే విధంగా చెప్పడం జరిగింది। ఈ ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ఇప్పుడున్న రేట్లకు బగ్గుమంటున్న రేట్లను మన కేసీఆర్ ప్రభుత్వం తగ్గించే విధంగా కృషి చేసి కేసీఆర్ పథకాలు కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా భగీరథ మిషన్ భగీరథ అయితే పెద్ద ప్రోగ్రామ్, ఇంతకుముందు బిందెలు పట్టుకొని కళ్యాణ లక్ష్మి ప్రతి నెల కళ్యాణ లక్ష్మి వస్తున్నది, ఎమ్మెల్యే గారు బంధు వస్తుంది, అందరికీ వస్తుంది, నీళ్ళ పరిస్థితి చాలా బాధాకరంగా ఉండే బోర్లు, ఎండాకాలం వస్తే ఈ కరెంటు కోతల వల్ల ఎండాకాలం వస్తే బోర్లు కాడుకోవడం, బోర్లు ఉంటాయి లైన్ కట్టి తీసుకోవడం జరుగుతుంది। ఈ మిషన్ భగీరథ ప్రోగ్రామ్ మన కేసీఆర్ ప్రవేశపెట్టడం ద్వారా ప్రతి గడప గడపకు ప్రతి ఇంటికి ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు ఎక్కడం జరుగుతుంది, ప్రభుత్వం వస్తే మళ్ళీ ప్రజలకు ఎలాంటి కష్టాలు లేకుండా ఈ ఉన్న పథకాలు సజావుగా జరిగి ఇంకా సక్షేమ పథకాలు ఇంకా ప్రవేశపెట్టండి కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది। మన పెద్ద ఊర్లో 750 నుంచి 800 ఓట్లు ఇప్పుడు ఉన్నాయి, పక్క మేము లీడ్ ఇచ్చి 750 ఓట్లతో పక్క మెజారిటీతో గెలిపిస్తామని 24 గంటలు అందుబాటులో ఉంటాడు, ఏ నాది కష్టం వచ్చినా యాదన్న అని పిలిస్తే మాకు రెస్పాన్స్ ఇచ్చి కలిసి సార్ ఎప్పుడైనా సరే ఎవరికైనా ఆపద వచ్చిన అర్హులైన అందరికీ పింఛన్లు రావడం జరుగుతున్నది। చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది పోలారం పంచాయతీలో, రెండు గ్రామాలు ఉన్నాయి పోలారం గోపిగడ్డ, రెండు గ్రామాల్లో గడప గడపకెళ్ళి ప్రచారం చేస్తున్నాము। స్పెషల్గా గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్లు పథకాలు అవి బాగా జనాలకు రీచ్ అవుతున్నాయి, సో మేము అవి క్లియర్గా ప్రతి రైతుకి ప్రతి లేడీస్కి అర్థమయ్యే విధంగా చెప్తున్నాము। మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, గత 10 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్ స్కీమ్లు జనాలను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి, సో జనాలు కాలే ఆదరణకు బంధువులతో పడుతున్నారు। సో ఈసారి మా ఊర్లో దాదాపు ఒక 600 చిల్లర ఓట్లు ఉంటాయి, మ్యాక్సిమం 99% ఓట్స్ కాలే ఆదరణకు వేసి గొప్ప విజయంలో మా ఊరు గెలిపిస్తారని నేను అంటున్నాను, జనాల రెస్పాన్స్ అలాగే ఉన్నాయి।